మధ్యదేశ సేనానాయక తిరుమల బిరుదాభిరామ కీచక నామధేయ మధ్యదేశ సేనానాయక విరాట మహారాజు శ్యాలక సింహవర బిరుదాభిరామ త్రిగత్పరాజ్య నిర్ధూమధామ జయో స్వాగతం మాకు మా రాజ్యానికి నీవు చేస్తున్న మహోపకారం మేము మా ప్రజలు ఎన్నటికి మర్చిపోలేము వీరు కంకుభట్టు గారు జీవితంలో మాకు సోదరులు వీరు మహారాణి గారి సోదరులు మహారాజు గారి బావమరుదులు కీచకులు అభివాదం సింహ బలుడు అని మా బావకు బిరుదు బావా క్రికెట్పై నీ దండయాత్ర నీ అల్లేరిపై బండి నడికేనా బావా ఆ సుశర్మ అహంకారం ఈ సింహోపల ముందు ఎంత బావా నా పేరు వెనకనే గడగడ వణికిపోయాడు ఒక్క ధనుష్టం కారణకి సేనలన్నీ చెల్లా చెదరైపోయాయి చూసారా భట్టి గారు ఉపమే తాటుతున్నది ప్రతాప ఏమో అల్లుడు ఎలా ఉంది నీ ధను విద్యాభ్యాసం నా కన్న మీదగా చెల్లై నాట్య విద్యాభ్యాసం బాగా సాగిస్తుంది మావయ్య నువ్వు చూచా ఉంటే మూర్చపట్టావు అలాగా చెల్లై చెల్లై చూసావా మావయ్య నువ్వంటే చెల్లై కమిత సిగ్గు భయం భక్తి అమ్మా ఉత్తర అతిలోక రమణీయమై అమరనాట్యాన్ని స్ఫురింపజేస్తూ అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నదమ్మా నీ నృత్యం స్వల్ప వ్యవధిలోనే నిన్నింత కళామయిని గావించిన అధ్యాపకులు అభినందనీ బావగారు అమ్మాయి ఉత్తరను కురువంశానికి కోరిగా చేయాలని నిశ్చయించాం ఏమంటారు ఇంకా నువ్వు నిశ్చయించేది మావయ్యా చెల్లాయి పెళ్లి అభిమన్యుడితో ఎప్పుడో ఏర్పాటు చేశాను ఎవరు అభిమన్యుడా ఎవరు ఆ కృష్ణుడి మేనలుడేనా కాదు మావయ్య అర్జున పల్గుల పార్థ కిరీటి ఆ దశనామధేయులు కుమారుడు అమిత సూర్యుడు నాకు ఈ లోకంలో బావ కావలసిన వాడు అభిమన్యుడు తప్ప ఇంకెవ్వరు లేరు ఏమంటారు కంకుబొట్టు గారు ఓ ఈ మేనలుడా నీకు వయస్సు పెరిగినది కాని బుద్ధి పెరగలేదు అశ్చినాపురాధీసుడై అష్టైశ్వర్య సంపన్నుడై అభిమాన ధనుడైన రారాజు కోడలు కాదగ్గది నా మేనకోడలు అంతేగాని రాజ్యభ్రష్టులై అరవలు పాలైన పాండవులతో రావియ్యం ఇప్పుడు ఎందుకు బావా ఈ చర్చ కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు విడిదికి పోదాం పదా అలాగే కానివ్వండి ఏమి ఈ సౌందర్యం ఏమా ముఖ వర్చస్సు ఎన్నడూ చూడని లావణ్యం ప్రాణం పోసిన బంగారు బొమ్మ నిలకడ నేర్చిన మెరుపు తీగ అవనీతలానికి అవతరించిన అక్షర ఎవరి మధ్య కంటే మనం విరాట మహారాజు గారి భావమరుదరం సుదేష్ణాదేవి వారి సోదరుడు సింహవల బిరుదాంకితులం కీచక నామధేయం నీవెవరు ఈ మత్స్యదేశం మా నీడను పెరిగి మా కనుసైగలలో మసలుతోంది నీదేవురు ఎవరి దానవు మారాడవేళ మానిని వెరప లేక మమ్మగన్న మైమరప ఆహా కన్నులు మిరిమిట్లు కొలిపే అందం అవి మారిన అభిజాతి కానరాలేదెన్నడూ ఇంతటి నిరజాను అభివాదనములు చూదామని వచ్చాను సోదరిని చూశాను అతిలోక సుందరిని సోదరి ఇంతవరకు మధురగానం చేసిన మనోహారిని ఎవరు సైరంతి మహారాజాన్ని చూశావా లేదు ఇంతకు ముందు ఎన్నడూ ఈ జగదేక సుందరిని చూడలే ఎంతకాలమైంది ఎలివైన అంతఃపురంలో అడుగుపెట్టి పోయిన విజయదశమికి నీ ఘన విజయానికి బావగారు ఏం బహుమానం చేశారో తమ్ముడు అనేక అమూల్య రత్నహారాలతో మేమే వారిని బహూకరించాం సోదరి ఈ వందలారి పులగొత్తాలు ఏమిటి ఎవరో గంధర్వుల భార్యట పేరు మాలిని ఇంతకు ముందు హస్తినాపురంలో పాండవులను సేవించిందట అరాలకుంతల వివరాలు వినాలని మనసు ఉవ్విళ్ళు ఉరుతుంది ఆమె నాథులు ఏమైనారు అదృష్టం తారుమారై ఆమెకు దూరమైనారట పాపం ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుంటానని అడిగింది ఉండమన్నాను అంతఃపుర దాసిగా ఉంది దాసిగానా ఆ శృంగార రసాది దేవత దాసిగానా ఆమె దాస్యానికి అర్హురాలు కాదు సోదరి రత్న కిరీట ధారణకే యోగ్యురాలు వస్తా తమ్ముడు తమ్ముడు మావయ్య నువ్వు ఎక్కడున్నావా నీకోసం అంతఃపురం అంతా గాలిస్తున్నానే నేను 1000 కన్నులతో వెతుకుతూనే ఉన్నాను అల్లుడు ఏమిటి మావయ్య కన్నులు నిండే కమనీయ స్వరూపం అపురూపమైన స్వరూపాన్ని చూపిస్తాను నువ్వెన్నడూ చూస్తుంటావు రామావయ్య ఎవరో చెప్పు చూద్దాం చెప్పేస్తే మన గొప్ప ఉంది వచ్చి నువ్వు చూడాలి మెత్తి నన్ను పొగడాలి రామావయ్య వలలా వలలా ఇడుగో అమ్మావయ్య కన్నులు నిండిన కమనీయమూర్తి పాకశాస్త్రంలో పరాక్రమశాలి పాకాల మాటికేం గాని ఆకారం మాత్రం భీకరంగానే ఉంది అవును వీరు కేకయ్య రాజపుత్రులు సింహమల బిరుదు అంకితులు కీచిక నామధేయులు రాకుమారుల మేనమావలు
మామయ్యకు మకారాల మీద మమకారం హెచ్చు. మకారాలంటే కారం కానికారాల దేవరా? మకారాలంటే మాంసం, మత్స్యం, మదిర, మగు కూడా వగేరా వగేరా. పేరు వలలుడు అన్నావు, మరి ఊరు? హస్తినాపురం మావయ్య. హస్తినాపురమా? అయితే మాలిని తెలిసే ఉంటుంది. తెలుసు. అబ్బా వలల, తన శిల్పకళా ప్రతిభ్రంతా సృష్టికర్త ఆకాంత రూపంలోనే ప్రదర్శించాడు. అంతటి అతిలోక సుందరి, అంతటి మహాపతివ్రత కూడా. హా, పతివ్రతే, బహుపతివ్రత, ఐదుగురు భక్తులకి ఇల్లాలి కదూ. అది గంధర్వుల ఆచారం. దేవుటి ఆప్యాయత, ఎందుకే అభిమానం? కలిసిమెలిసి ఒకే కురువులో పనిచేసేవాళ్ళం. ఆమె భర్తలు అమిత పరాక్రమవంతులు. ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను. భయం లేదులే వలరా, గంధర్వులే కాదు గగనచారులంతా ఏకమై వచ్చినా సరే చిటికలో వారిని జయించి ఈ సింహపురుడు ఆ సింగారిని చేపట్టి తీరుతాడు. సైరంధ్రి, నీ కన్నుల తీరు, చెన్నెరుల సహురు, వంపుల సొంపు, వజ్ర సన్నిభమైన నా హృదయాన్నే వ్రయ్యలు చేస్తుంది. నన్ను వెళ్ళనివ్వండి. అంతఃపురంలో మహారాణి సేవకు వేడైంది. సేవలందవలసిన చిన్నారి, నీవింకొకరిని సేవించడమ్మా. నా అంతఃపురానికి మహారాణివై దాసదాసీ జనాల సేవలను అందుకుని నా మనోరథం ఈ తెలుసు. సేనాని, రాజ్యంలో రమణుల సౌశీల్యం రక్షించడం మీద అంతఃపుర అన్యకాంతలతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీన వంశాభి జాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంక. నన్ను వంచలేవు మించుబోడి. నీవు హీన వంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువ సుందరి? కీచక, నేను అందరి రాణి ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరుణులు దాస్తున్నా. నా అందం చూచి, నా పొందుకై వేచి, కానుకలంపి, కైమోడ్చి నా వెంటబడే కాంతామణులు ఎందరనో కాదని కాదని నేను నీ అనురాగాన్ని అర్పిస్తున్నాను. నన్ను నిరాకరించు, నా ముచ్చట తీర్చు. నేను వివాహితలు, ఐదుగురు భర్తలకు అర్థాంగిని. ఐదుగురి భర్తలకు అర్థాంగమైన నీవు ఆరోవానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పు లేదు. సింహవరా, నిజం తెలియక నిప్పుతో చెరలాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పతివ్రత, పరుల పంతలు చేరి పది మందికి ఊడిగించేసే పరిచారికవు నీవు పతివ్రతవేనా? ఏది చెప్పు. అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతివా, సీతవా, లేక సావిత్రివా? ఆగో, పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలే పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు, కోరి మృత్యువును కౌగలించుకోకు. బెదిరిస్తున్నావా మదిరాక్షి? నన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు ఈ మధ్య దేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు? వైరి వీర కుంజల యుదంబులకు సింహ సొప్పు, నారీజన మంజుల హృదయాలకు మధుర సొప్పు. మాలిని, వీడు పట్టిన పట్టు వీడడు, నిన్ను చేపట్టక మానడు. అది అసంభవం. మాలిని, 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 ఏం రాకుమారి, నీకోసం అంతఃపురం అంతా వెతికాను. నాట్యానికి వేళైంది, నన్ను అలంకరించాలి. సారా, నాకు ఉపకారం చేయాలి. అదేంటి తమ్ముడు, ఈ మధ్య రాజ్యానికి ఏ క్షేమకరుడువైన నీకు నేనేం చేయగలను? నీవే చేయగలవు వాగ్దానం చేయి. చేయగలిగిందైతే చేస్తాను. అదేంటి? సైరేంద్రి నా మనస్సు హరించింది. ఆమె అందం మరిచిపోదామన్నా మరుపురావు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరి, ఎలాగైనా ఆమె నాకు తగ్గించు. వద్దు తమ్ముడు, పరకాంతల పొందు ప్రమాదం. జీవితాలు నీతో ముడివేసుకున్న చిన్నారులున్నారు. కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలకి కలవరించే సింగారులున్నారు. వారిని కాదని ఒక పరిచారికని కోరడం పరువు కాదు. నా కొలువులో వారే కాదు, అమరేంద్రుని కొలువులోని అతిపోయినా సరే ఆమె కాలి కొనగోటికి సాటినారు. నీ హితబోధలతో నా గ్రహబాధ క్షమించు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను మునిగి తేలినప్పుడే నా తాపానికి శాంతి. ఆ విషయం మరిచిపో. మరొక్క మారు ఆలోచించు తమ్ముడు. మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు. గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్దించలేరు. ఆమెను నా బారి నుండి రక్షించను లేరు. ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి. అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేను. లేవా, నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు. ఆమెకి ఇచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో, ఈ మత్స్య రాజ్యమే నా బలతర్పాల మీద, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంతో పురంలో ఉండలేదు.
ఆమెకు ఆశ్రమించిన నీవు నీ మహారాజు రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నక్కించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు. తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా ఆర్తిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు. అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టిపాలు చేస్తా. సింహబల, ఏమి నీ సౌందర్య శోభ! శైరంధ్రి సమాగమ సంతోషాతి సేమన నీ వదనలావణ్యము వేయి మడుగు అధిగమించిన ఈ సొగసు చూచి మారిని మనసు రంజిల్లకుంటున్నా, నా సందిట రాలకుంటున్నా. ఏ అందెల సందడి వినను ఆ సుందరేనని మనసును ఆందోళన అధికమవుతున్నది. సంకేత సమయం మించి పోతున్నది. మాలిని రాదే, అక్క పంపలేదా? ఎలా పంపదు? తమ్ముని కోరిక మన్నించనితో తనకే అపాయమని ఎరుగుదా? ఒకవేళ సైరంధ్రి మహారాణి ఆదేశమును కాదనా? అంత సాహసమా? వచ్చు, తప్పక వచ్చు. వలచి వలపించి మహిళనే మహేంద్ర వైభవము తవి చూపించు. ఏమిది దేవి, నీకై మనోహర హంసతూలిక తల్పమాయత్తపరిచి నిరీక్షించుతుండ నీవి మధుపాత్రలో మొదలుతుంటివా? నిన్నిటదాగనివ్వను, నాలోనే దాచుకుందు. ఇక్కడ నిలచితివా? నీ రాక గమనించలేదని అలిగితివా? ఎందులకి పేడమోము తెలి ప్రేమ ఒట్టి ప్రతిమ. ఎలా రమణి ఇంక నువ్వు రాలేదు. మహారాణి గారు మధుర తీసుకురమ్మన్నారు. నీవు పలుకు నేర్చిన ప్రతిమవు, నేను భ్రమింపను. సైరంధ్రి ఇంక నువ్వు రాలేదు. ఆమెను బలాత్కరించేయను సరైన ఆధారణిగా చేసుకోలేదు. దేవి గారు త్వరగా రమ్మన్నారు. ఎవరిది? నీవేనా సుందరి? నా సైరంధ్రివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం, సుస్వాగతం. దేవి గారు చాలా దప్పిగున్నారు. ఆ వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా తృష్ణ చల్లారు. ఆగు సింహవల, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించటం నీకు తగని పని. అంతఃపుర దాసివా? కాదు దేవి, కాదు. నా ప్రేమ రాశి, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి. నీచుడా, అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో. భరింపురాని వేహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేము. రా! పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు, శచీదేవిని ఆశించి నహుషుడు. ఆపు నీ పురాణ గాథ. నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హౌసతులిక మనల్ని ఆహ్వానిస్తోంది. పాపి, కామాంధకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు, లేదా? గంధర్వులట గంధర్వులు, ఏవుడు? సురగరుడు వరకు యక్షరక్ష గంధర్వ కిందర కింపులు సాధనే దిగి వచ్చాను. ఈ సింహవరుని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరిల్లవలసింది. ఇక్కడ ఎవరూ రక్షించువారు లేరు. నా ముద్ర తీరాన్ని విడువను. ఎక్కడికి పోగలవు? ఈ అఖిలచరాచర ప్రపంచంలో ఎక్కడ దాగినా సరే పట్టి నా బాహుబంధనంలో బంధించగలను. రక్షణ!
నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షులు ఎవరున్నారు ఈ సభలో? ఎవరున్నారు? మహారాజు మందిరంలో పనిచేసే మానవతికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కమ్మని రాజాహనాలతో కండలు పెంచి అధికారం స్వీకరించింది. అబలలపై అత్యాచారానికేనా? పతివ్రతలను పరాభరించడానికేనా? చాలించు నీ అరణ్య రోదన. ఈ మత్స్య మండలానికే నేను మహారాజు. ఈ మహారాజు నేను నిలబెట్టిన మట్టి బొమ్మ, నా చేతిలో కీలు బొమ్మ. అతన్ని అర్థించడం దేనికి? నన్ను ఆశ్రయించు. సభాసదులారా, ధర్మవేత్తలారా, మీ సముఖంలో ఇంత సాహసం జరుగుతుంటే చూసి సహిస్తారా? కాదననేరా? మౌనం వహిస్తారు. మీకు నా వంటి తోబుట్టు లేరు. మీలో నీతి నియమాలు దయా దాక్షిణ్యాలు అడగట్టిపోయాయా? ప్రాణాల కోసం ధర్మం ధ్వంసం చేస్తారా? పదవుల కోసం కర్తవ్యం మర్చిపోతారా? ఈ సభాసారుల వీరము బాహుసారము చూశావుగా. ఈ భూనాథులే కాదు, నీ గంధర్వనాథులే కాదు, త్రిలోకనాథులే ఏకమే వచ్చినా సరే నిన్ను రక్షింపలేరు. బావా, నీ నిశ్చయం తిరుగులేనిదని నేనెరుగుదును. కాని సభా గౌరవం కూడా పాటించటం నీ బాధ్యత కాదా? నా మాట విని నీవు సరే సైరంద్రి, రేపటి వరకు గడివిస్తున్నాను, ఆలోచించుకో. తిరస్కారం చేస్తే బలత్కారం తప్పదు, జాగ్రత్త. సింహబల ఇటు, ఇటు సింహబల. సింహబలడు అని బిరుదు, వైరి వీరులకు సింహస్వప్నమును ప్రతీతి. సరస శృంగార కళా కోవిదుడవై జగదేక సుందరి ప్రేమ మందారుడవైన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారమా? ఎంత అవమానము, ఎంత అవమానము! నీ సర్వ సైన్యాధిపత్యం, సింహబల బిరుదం వ్యర్థం, నిరర్థకం. నా సామర్థ్యాన్ని శంకిస్తున్నావా? హరిహరాజునే అగ్నం వచ్చినా సరే ఆ అహంభావరాల్ని బంధించి తెచ్చినా. మాలిని, రసిక చక్రవర్తినని మురిసిపోయే నా గర్వము సర్వము ఖర్వము చేశావు. స్త్రీహృదయం తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలిని. నిజమే, నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగడం సహజమే. ఇప్పటికైనా అనుగ్రహించావు, ధన్యుణ్ణి. ఏది, నీ కడగంటి చూపులతో అమృతవర్షం కురిపించు. నీ సరసవచన మాధురితో నాకు శ్రవణానందం కలిగింది. రాశైరంజీ, దేవతలనైనా చేదాచి అర్థించని నేను ఈనాడు దీనుడనై నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కటాక్షించుదేవి. రాత్రికి నర్తనశాలలో తెలియగలదానివి మంచి చోటే ఎన్నుకున్నాం. నిజమే, పగలంతా ఆటపాటలతో ప్రతిధ్వనించే నర్తనశాల అర్ధరాత్రి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. మాట తప్పవుగా, ఒంటరిగా. అవునవును, ఎవరైనా చూస్తే రహస్యం రచ్చకెక్కుతుందని నీ భయం. సరే సరే, ఒంటరిగానే వస్తా. మరొక సుమా, ఉంది పరిమళం. ఇది సువాసన పువ్వులది కాదు, దివ్య కామినివైన నీ మేని సుగంధం. ఇదిగో, నీ అపూర్వ సౌందర్యానికి అలంకారంగా ఈ అమూల్య రత్నహారం తెచ్చా. ఇటువంటి రత్నాలు ఈ లోకంలో లేవు. నా వంటి నారీ రత్నం కూడా లేదు. నీ తరితీపి పలుకులకే ఈ శరీరం పరవశం పొందుతోంది.
పొందుతూ అమరలోకానందం పొందుతారు. మరే సుందర సాంగత్యాన్ని ఆశించరు. కనుకనే నీ రూపానికి ముగ్ధున్నయ్యా. మాలిని, ఎంతసేపు చీకట్లో చిందులాడు? ఒక్కసారి తిరిగి నన్ను కన్నెత్తి చూడరాదు? మేలు ముసుగు తొలగించి చిరునవ్వుతో వెన్నెలను తిలికించరాదు? అబ్బా, ఇదేమిటి మాలిని? చిగురుటాకులు వలె సుదిమెత్తని, గాలి సోకితేనే కందిపోయే నీ లేత చేతులకు ఇంతటి కరుకుతనం ఎలా వచ్చింది? రేపగళ్ళు ఉడిగించేసే దాసీదాని చేతులు కరుపుగా కాక మృదువుగా ఎలా ఉంటాయి? అబ్బా, ఇంతలోనే అలుక. అద్వైతాన్ని అర్థం చేసుకోవచ్చు, గాని ఆడదాని మనసును మాత్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం మానేది. ఏది ఒక్కసారి అదిగో తాకవద్దంటే మానరు కదా. చంద్రుడు ఇంకా అస్తమించలేదు, జనసంచారం తగ్గలేదు. నవరస రసికులు కదా, అంతలోనే తొందర. మాలిని, నీ సౌందర్యం నన్ను మత్తెక్కిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మాలిని, నేను నీ దాసుడు. దాసుడును మాలిని, ఆజ్ఞాపించు, శిరసావహిస్తా. ఒక్కసారిగా మీరు నా దివ్యరూపం చూశారంటే దిగ్భ్రమ చెందుతారు. మధురస పానంతో మత్తెక్కి ఎర్రబడిన మీ కళ్ళను రెండు చేతులతోనూ మూసుకోండి. ఏనాడు నీ దేదీప్యమాన దివ్య సుందర విగ్రహాన్ని చూశాను, ఆనాడే నా కన్నులు మిరిమిట్లు కొలిపి మూతలు పడ్డాయి. అయినా నీ ఆజ్ఞను కాదని రాదుగా. సరే, కళ్ళు మూసుకుంటున్నా. ఏమండి, నిజం చెప్పండి, నన్ను మీరు ప్రేమించారా, కామించారా? ఎంత మాట అన్నావు మాలిని. త్రికరణ శుద్ధిగా ప్రేమించా, మా కులదేవతల మీద ఆన. ఎంతటి అమాయకులు మనోహర, నా నిజమైన దివ్య సుందర విగ్రహాన్ని చూడు. కాదు, నీ పాలిట మృత్యువులు నేటితో నీ పాపాలు పండినై పరిహారం చెల్లించబోతున్నావు. వంటలవాడు నీవాన నిద్రించేది. ఓహో, మాలిని చెప్పిన గంధర్వాధములో నీవొక్కడవా? సరే రా, నీ ఆట కట్టే. నీ ఆట కట్టించి నిన్ను తుదముట్టించడానికే ఇక్కడకు రప్పించాను. కాచుకో. Yeah.
నువ్వెవరో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు భీమసేనుడవు. ఆమె ఆమె